లచ్చలచ్చలు పెట్టి పెద్ద పెద్ద కార్లు కొన్నా ఇలా లక్చికు 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 అని ఈ బండిలో కూకుని వెళ్ళే సుఖం మాత్రం రాదురా. ఏంటంటే లక్చికు లక్చికు అని ఈ కుదుపులకి కడుపులో పేగులు బయటకు వస్తుంటే ఈ లక్చికులు ఒంటికి ఎస్సైజ్ రా. ఎందుకు నవ్వుతున్నావు? ఎస్సైజ్ కాదండి ఎస్సైజ్. అమ్మాయి అమెరికాలో చదువుకుంటుంది, నాకు ఏడు బీసీలు కూడా తెలియవు. అల్లేవో ఆ బండి పెట్రోల్ అయిపోతే ఆగిపోతుంది, ఈ బండి ఆగదు. ఆ బండి పంచర్ అయితే ఆగిపోతుంది, ఈ బండి ఆగదు. పంచర్ అయి ఆగిపోయింది పెద్దయ్యో. మన బండిలా ఉంది లాగా కాదు మన బండే. రే డ్రైవర్ మరిగా ఏమైందిరా? చూస్తే తెలియలేదా టైర్ పంచర్ అయింది, గ్యాస్ ట్రబుల్. ఇది ఎక్కడ పంపిన బండి? ఎయిర్పోర్ట్ కండి. అయ్యే బాబో ఇవాళ ఇంట్లో ఉన్న సామాన్లు అండి. అమాల్టీ మేల్ అయిపోవడానికి ఇది ఏమన్నా బాంబు పెట్టి? నీకు జోకు లేడని తెలుసు గానీ తొందరగా స్టెప్ని మార్చి ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలని తెలియదురా. స్టెప్ని వారం రోజుల క్రితమే పంచర్ అయిపోయిందండి. నిజంగానే వారం క్రితమే పంచర్ అయిపోతే స్టెప్ని పంచర్ వేయించాలని నీకు తెలియదురా? నన్ను ఏం చేయమంటారండి? వారం రోజుల క్రితం ఇదే రోడ్లు వెళ్తుంటే ముందు టైర్ పంచర్ అయిపోయిందండి. స్టెప్ని వేసేయాలండి, తర్వాత స్టెప్ని పంచర్ అయిపోయిందండి, మళ్ళీ ముందు టైర్ వేసేయాలండి. రోడ్లలో గుట్టలో లేట్ చేయమంటారండి. పైగా కొయ్య ఎత్తుకొచ్చారు కొట్టాకి. కొయ్య కొయ్య ఎక్కడరా? ఇది చేయటండి కొయ్య కొట్టాకి. ఇదేంటి చేతులు మాట చూడుతుంది? రే చిన్నయ్య మనూరికి టాక్సీ వేసుకొచ్చే మొనగాడేవాడ్రా, ఆపండి చూద్దాం. అది వైజాగ్ ఎయిర్పోర్ట్ టాక్సీ అండి. ఎయిర్పోర్ట్ టాక్సీయా? అయిపోయా చదువుకుని 4 సంవత్సరాల తర్వాత ఇంటికి వస్తుంటే ఎయిర్పోర్ట్ కి కార్ పంపించాలన్న జ్ఞానం కూడా లేదు మీకు? అక్షరాలు ఎర్రగా వస్తాయి పెద్దయ్యా, మరి కోపం ఎక్కువైపోయింది. అవునురా, పచ్చి పచ్చిగా తిడుతున్నాయి.